దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. మతోన్మాదం కులోన్మాదం పెరిగిపోయినందువల్లే వామపక్షాలు ఎన్నికల్లో గెలవలేకపోతున్నాయని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సిపిఐ వార్షికోత్సవంలో పార్టీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్లో కమ్యూనిస్టు సభ్యుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారిని చైతన్యం చేసేలా కృషి చేయాలని పార్టీ శ్రేణుల్ని కోరారు. ఇవాళ దేశంలో ఒక ఫ్యాసిస్ట్ పరిపాలన కొనసాగుతుంది. మతోన్మాదం, కులోన్మాదం, డబ్బులతో ఎన్నికలు, వీటి వల్ల వామపక్ష పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినవచ్చు. కానీ మనం ఈరోజు సమస్యలు తీసుకొని ప్రజా పోరాటాలు నడిపితేనే మళ్ళీ మన పార్టీ బలోపేతమవుతుంది. పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో మనం బలహీనమయ్యాం. 2004లో 62 మంది కమ్యూనిస్టులు పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు చాలా కొద్ది మంది మేము ఉన్నాం. లోపల ఉంటే ప్రజల వాణి శక్తివంతంగా వినిపిస్తుంది. పోరాటాలు లేని కమ్యూనిస్ట్ పార్టీ నశించిపోతుంది. నిరంతరం ప్రజలతో ఉండాలి. ప్రతి ప్రజా ఉద్యమానికి మనం నాయకత్వం వహించాలి, చైతన్యవంతం చేయాలి. అప్పుడే ప్రజలు మనతో ఉంటారు.